ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సీమ ప్రాంతంలో ముమ్మడివరం నియోజకవర్గంలో ఇదే మాదిరిగానే నష్టం జరిగితే 78 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2012లో సంబంధించిన అమౌంట్ అప్పటి నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారం లేకొచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి. మనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, ఈ మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలి, ఈ డబ్బులు పడకపోతే ఆ 16,500 కుటుంబాలు ఏ రకంగా బ్రతకగలుగుతాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాలి అనే ఆలోచన గతంలో కూడా జరగలేదు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బును మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం ఇచ్చేసి ప్రభుత్వం తరపు నుంచి ఆ తర్వాత ఈ డబ్బును మళ్ళీ మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఈ డబ్బును మళ్ళీ మనం వెనక్కి ఇప్పించుకోగలిగాం తర్వాత. అంటే ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది, ఎక్కడైతే మంచి చేయాలి అని తపన ఉంటుందో అక్కడ దేవుడు కూడా సహకరిస్తాడు అన్నదానికి నిదర్శనం జిఎస్పిసి ఇవ్వాల్సిన పరిహారం 78 కోట్ల రూపాయల పరిహారం మనం మత్స్యకార కుటుంబాలకు ఇప్పించగలిగినది. ఈరోజు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఏదైతే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో, ఏదైతే మళ్ళీ ఇవాళ 23,000 మందికి 23,458 మంది కుటుంబాలకు మనం మంచి చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేట్టుగా అడుగులు వేయిస్తూ 4వ దఫా ఈసారి 161 కోట్ల రూపాయలు ఇప్పిస్తూ మొత్తంగా 485 కోట్ల రూపాయలు ఈ కుటుంబాలకు ఇప్పించే మంచి కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఈ మంచి రోజున మత్స్యకార కుటుంబాలకు మనం చేసిన మంచి గురించి ఇవన్నింటినీ కూడా మళ్ళీ సూలూరుపేటలో జరగాల్సిన ఈ కార్యక్రమం ఏదైతే పోస్ట్పోన్ అయిందో ఆ పోస్ట్పోన్మెంట్ జరిగిన ఆ కార్యక్రమంలో మళ్ళీ ఈ నెలలోనూ రేపు నెలలోనూ మళ్ళీ ఆ కార్యక్రమంలో సుదీర్ఘంగా కూడా ఏ రకంగా మత్స్యకార కుటుంబాలకు మనం మంచి చేయగలిగాం, ఏ రకంగా మత్స్యకార జీవితాలను మనం మార్చగలిగే కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో ఏ రకంగా మంచి చేస్తూ అడుగులు ముందుకు వేయగలిగాము ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ఆ రోజు వివరిస్తాను. ఈరోజు ఇంకొక మంచి విషయం కూడా ఏమిటి అని అంటే ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన కూడా 40 ఓట్లు కాలిపోయిన ఘటన మన దృష్టికి వస్తే వచ్చిన వెంటనే వాళ్ళని ఆదుకోవడం ఎలా అని చెప్పి ఆలోచన చేసాం, తపన తాపత్రయపడ్డం, ఆ బోట్లకు వెంటనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి విచారణ చేశాం. ఇన్సూరెన్స్ ఆ బోట్లకు లేదు అని తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదు అని చెప్పి ప్రతి బోటు విలువ ఎంతో కూడా లెక్క కట్టమని చెప్పి ఆ బోటు కొత్తది తీసుకోవాలి అని అంటే ఎంత అవుతుందో లెక్క కట్టమని చెప్పి ఆ బోటుకు సంబంధించి 80% ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఈ మంచి రోజున ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా అది కూడా ఇమ్మని చెప్పి కూడా మంత్రికి అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి విషయంలోనూ కూడా మనసు పెట్టి ప్రతి విషయంలోనూ కూడా మత్స్యకార కుటుంబాలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే ప్రభుత్వం ఇది అని మరొకసారి తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ అధికారులు ఎవరైతే సహకరించినారో, ఎవరైతే తోడుగా ఉన్నారో ఆ ఓఎన్జీసీ అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా వారికి కూడా నా తరపున ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకు వేద్దాం. సంజీవైన మీ ప్రోగ్రామ్ ఇంకా నెక్స్ట్ ఈ నెలాఖరుకు మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే పెట్టుకుందాం అన్న.
Sir, morning, sir. Hari, sir. Yeah, Hari. Sir, morning, sir. Hari. Go on, Hari. Yes, sir. Sir, MP Tirupati Garu, MLA Sanjeevaya Garu, MLC Kalyan Garu and other dignitaries, sir. AFCOP chairman and then other dignitaries are attending from here, sir. Commissioner Fisheries is also here, sir. Yeah, yeah. So, sir, I ask Sanjeevaya Garu to reply. Sir. దురదృష్టం సార్, మా కాన్స్టెన్స్ లో ప్రోగ్రామ్ పెట్టుకుని వర్షం వల్ల అయిపోయింది సార్. యాక్చువల్ సార్ దశాబ్దాల నాటి కళ సార్, మా సూళూరుపేట ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కళ సార్. అది ఆ పులికాట్ సరస్సులో ఆ ముఖద్వారం తీయమని ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో అనేక సార్లు ప్రయత్నపడికి అది కార్యరూపం దాల్చలేదు సార్. మీ దయతో అది దాల్చింది. నిన్న చాలా ఈ మత్స్యకారుల సరస్సు ఈ రోజు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు సార్. అయితే వర్షం వల్ల అయితే వర్షం వచ్చి ఆగింది సార్. మొన్న ఈ మధ్య ఆ పప్పు బాబు వచ్చారు సార్, యుగ గంగాలో వచ్చినప్పటి నుంచి వర్షమే పడలేదు సార్. మీరు ఎప్పుడైతే సూర్యుడికి వస్తున్నారో వర్షాలు స్టార్ట్ అయినాయి సార్. వర్షం బ్రహ్మాండం, రైతులు బ్రహ్మాండంగా సంతోషపడుతున్నారు సార్. మాకు ఒక బాధ, ఒక షార్ట్ పీరియడ్ లో బ్రహ్మాండం ఏర్పాటు అని చేస్తారు. అధికారులందరూ కలిసి చాలా అద్భుతంగా చేశారు సార్. మీరు వస్తారు, మీరు కాలు పెడతారు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీ వస్తాను, మీ పేరు తలుచుకోవడానికి వర్షం వచ్చింది సార్. అక్కడ రైతులు సంతోషంగా ఉన్నారు సార్. మళ్ళీ తొందరలోనే ప్రోగ్రామ్ పెడతాను సార్. మీ యొక్క సహస్థాలతో ఆ పులికాట్ ముఖద్వారాన్ని తెలుస్తారు సార్. మా దగ్గర ఉండే మత్స్యకారుల యొక్క చిరకాలం వచ్చి నిలబడతారు సార్. చాలా ధన్యవాదాలు సార్. చేద్దాం సంజయ్. 20,000 కుటుంబాలకు సంబంధించి మంచి జరిగించే కార్యక్రమం అది. ఖచ్చితంగా కార్యక్రమం జరగాల్సిందే. సూళూరుపేటలో మీటింగ్ పెట్టే కార్యక్రమం చేద్దాం సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు కమిషనర్ ఫిషరీస్ సార్, కన్నబాబు గారు. సార్, సార్ ధన్యవాదాలు సార్. సార్, మరొక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు తెలిసే ఉంటా సార్. ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా యాక్చువల్లీ మన ప్రభుత్వం ద్వారా మత్స్యకారుల సంక్షేమార్థం మరియు ఆక్వా ఫార్మర్స్ సంక్షేమార్థం ఏమైతే చర్యలు తీసుకుంటున్నామో అలాగే ఈ రంగాన్ని మరింత పటిష్టపరిచి ముందడుగు వెళ్ళేటువంటి కార్యక్రమాల భాగంగా మనం ఏమైతే కార్యక్రమాలు చేస్తున్నామో వాటన్నింటినీ కూడా మొత్తం నేషన్ మీద గణించి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు బెస్ట్ ఫిషరీ స్టేట్ ఏపీగా డిక్లేర్ చేయడం జరిగింది సార్. ఈ యొక్క అవార్డును కూడా మన అధికారులు కొంతమంది అక్కడికి అహ్మదాబాద్ వెళ్ళి యూనియన్ మినిస్టర్ రూపాల గారి చేతి మీదుగా ఈరోజు అందుకోబోతున్నారు సార్. వెనకతల మీ చొరవ, మీ కృషి చాలా ఉంది సార్. ప్రత్యేకించి చట్టాలు కూడా తీసుకొచ్చారు. అప్సరా చట్టం, ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే ఫీడ్ క్వాలిటీలో కానీ లేకపోతే ఎక్కడైనా ఎదురుస్తే కనుక ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా పటిష్టమైన చర్యలు తీసుకున్న ఫీడు, సీడు ఇవన్నీ కూడా చట్ట రూపాలలో తీసుకురావడం వల్ల ఈ రంగం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి పరిస్థితి సార్. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ ఎట్లాగున్నా సరే రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఫెయిర్ రిమ్యూనరేటివ్ ప్రైస్ ఇచ్చేటట్టుగా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం, అలాగే మత్స్యకార భరోసాలో భాగంగా మన స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా గణించడం జరిగింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ముఖ్యంగా ఏమైతే స్కీమ్స్ రిలీఫ్ పీరియడ్ లో బ్యాన్ ఏదైతే